శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే శివుడు కూడా భిన్న సందర్భాల్లో ప్రధానమైన 10 అవతారాలను ధరించాడు. ఒక్కో అవతార సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో ఆయన భార్యగా అవతరించింది. ఈ అవతారాల గురించి ప్రతిరోజు ఉదయం మననం చేసుకున్న భక్తులకు శివుడు శివాని సర్వశుభాలను చేకూరుస్తారని తెలియజేస్తుంది. ఇది శివ మహాపురాణంలోని శతరుద్ర సంహిత 17వ అధ్యాయంలో ఉన్న విషయం. శివ భక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివ దశావతారాల విశేషాలను విన్నా చదివినా విశేష శుభాలు లభిస్తాయి. శివుని 10 అవతారాల్లో మొదటిది మహాకాలావతారం. ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. మహాకాలుడు భుక్తిని ముక్తిని కల్పిస్తాడు. శివుని రెండవ అవతారం తార్. ఈ అవతార సమయంలో శక్తి తారా అనే పేరున ఆ స్వామిని అనుసరించి ఉంటుంది. ఇద్దరు తమ సేవకులకు భుక్తి ముక్తులను ప్రసాదిస్తారు. మూడవ అవతారం బాల భువనేశ్వరుడు. ఈ అవతారంలో శివుని ఇల్లాలు పార్వతి బాల భువనేశ్వరి అనే పేరున ఆయన్ను అనుసరించి ఉంటుంది. అప్పుడు ఆ తల్లి తన భక్తులకు సుఖాలను ప్రసాదిస్తూ ఉంటుంది. శివుని నాలుగవ అవతారం పేరు షోడశశ్రీ విద్యేశుడు. ఈ అవతారంలో పార్వతి షోడశశ్రీ విద్యాదేవిగా ఉంటుంది. ఈ దేవతల ఆరాధనతో భక్తులకు భుక్తి ముక్తి సుఖాలు లభిస్తాయి. ఐదవ అవతారం పేరు భైరవుడు. అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటూ ఉపాసకులను భక్తులను సర్వకాలాలలోనూ అనుగ్రహిస్తూ ఉంటుంది. శివుని ఆరో అవతారమే చిన్న మస్తకుడు. అప్పుడు చిన్న మస్తకిగా పార్వతీదేవి అవతరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ధూమవంతుడు అనేది శివుని ఏడవ అవతారం. ఈ అవతారంలో పార్వతీదేవి ధూమావతి అనే పేరున ఉంటుంది. ఉపాసకుల కొంగు బంగారంగా ఈ అవతారంలో ఆది దంపతులు ఉంటారు. శివుని ఎనిమిదో అవతారం పేరు బగలాముఖుడు. అప్పుడు ఆ తల్లి బగలాముఖి మహానంద అనే పేర్లతో ఉంటుంది. తొమ్మిదవ అవతారం పేరు మాతంగుడు. ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా ఉంటుంది. కమలుడు అనే పేరున్న అవతారం శంభుని 10వ అవతారం. అప్పుడు పార్వతి కమల అనే పేరున ఉండి భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఈ 10 అవతారాలు తమను ఆరాధించే భక్తులను వెన్నంటి ఉంటూ ఎంతో మేలును చేకూరుస్తుంటాయి. ఈ అవతారాలన్నీ విడిగా కన్నా తంత్రశాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ తంత్రశాస్త్రాల్లో కనిపించే పార్వతీదేవి అవతారాలు తమ భక్తుల శత్రువులను సంహరించడం, దుష్టులను శిక్షించడం, నిత్యం బ్రహ్మ వర్చస్సును పెంపొందిస్తూ ఉండడం చేస్తూ ఉంటాయి. మహాకాలాది శివ దశావతారాలు శక్తితో కూడి ఉండి భక్తులను ఆదుకోవడం విశేషం. తంత్రశాస్త్రానుసారం ధూమావతి బగలాముఖి లాంటి శక్తులన్నింటికీ విడివిడిగా మంత్రాలు ఉపాసనా విధులు ఉన్నాయి. అవన్నీ సంపూర్ణంగా తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు ఉదయం వేళ ఈ దశావతారాల్లోని శివశక్తులను స్మరించడం పుణ్యప్రదమని శివపురాణం వివరిస్తోంది.